మాట్లాడుకునే టాపిక్ సృష్టి. మనుషులంతా కూడా ఈ లోకం పైన లేదా సృష్టి పైన ప్రకృతి పైన మనం ఆధారపడ్డాం అన్నది నిజం. ప్రకృతికి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి మీద ప్రకృతి సేవల వల్లనే మనం మనకి అత్యవసరం. ఈ భూమి ఉంది, భూమి మనకి పంటలు పండించడానికి మనకి నివాసయోగ్యంగా ఈ భూలోకాన్ని దేవుడు చేశాడు. మనం పీల్చుకునే గాలి ఉంది, అది మనకి మన దేహానికి అవసరం. మనం త్రాగే నీళ్ళున్నాయి, చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా దేవుడు మన అవసరాలు తీర్చే విధంగా ఈ లోకాన్ని సిద్ధం చేశాడు. కానీ ఇదే భూమి ఇప్పుడు మనుషుల్ని చంపుతున్నట్టుగా మనం చూడగలం. భూకంపం వచ్చి టర్కీలో ఇన్ని వేల మంది చచ్చిపోయారు అని చూస్తుంటాం. గాలిని మనం చూసినప్పుడు మనకి హాయిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే గాలి. కొన్నిసార్లు మరి కొన్ని కొన్ని దేశాల్లో మీరు చూసారు లేదు, పెనుగాళ్ళు వస్తుంటాయి. మన దేశాల్లో కూడా హుదూదు మన విశాఖపట్నాన్ని ఊపింది. అలాగే గాలుల ద్వారా కూడా ఎంతో నష్టాలు జరుగుతుంటాయి. మీరు చూసారు లేదో, అమెరికా దేశాల వైపు టర్నడోల్స్ అని చాలా విపరీతమైన సుడిగుండంలాగా వచ్చి మొత్తం ఇల్లులు అన్నిటిని కూడా నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏ గాలి అయితే మనిషికి ఆనందాన్ని, శరీరానికి హాయిని, సంతోషాన్ని ఇస్తుందో అదే పెనుగాలిగా మారి మనిషిని నాశనం చేస్తున్నట్టుగా, మనిషి యొక్క అక్కర్లను, మనిషి యొక్క ఆర్థిక వనరులను నాశనం చేస్తున్నట్టుగా చూడగలం. మనకి నిత్యం అవసరమయ్యే నీరు ఆకాశంలోంచి లేదా భూమిలోంచి వచ్చే నీళ్లు కొన్నిసార్లు సునామీలుగా, తుఫాన్లుగా, వరదలుగా మారి ఎంతో బీభత్సాన్ని సృష్టిస్తున్నట్టుగా చూడగలం. మన అవసరాలు తీర్చవలసిన ఈ ప్రకృతి, మనకు సేవ చేసే ఈ ప్రకృతి ఎందుకని కొన్నిసార్లు మనుషులపై తిరగబడుతుంది. అసలు ఆ సృష్టి అంటే ఏంటి, సృష్టి ఎవరు, మనకెందుకు సేవ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా దైవ గ్రంథంలోంచి మనం ధ్యానిద్దాం. ఈ యొక్క ప్రమాదాలని అరికట్టే మార్గాలు దైవ గ్రంథం ఏం చెప్తుందో ఆ విషయాల్ని మనం గమనిద్దాం. హిబ్రూ రాసిన పత్రిక 1:7 చూస్తే మన అవసరాలు తీర్చడం కొరకు దేవుడు ఈ లోకాన్ని అంతటిని ఎలా చేశాడో, ఎందుకు చేశాడో ఆ విషయాలు అక్కడ రాయబడ్డాయి. 1:7 చూద్దాం. దేవుడట తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నాడు అని తన దూతల గురించి. దేవుడు పరలోకంలో కోటాను కొలిది, ఆయన దగ్గర దేవదూతలు ఉన్నాయి వేల కొలిది, కోట్ల కొలిది వాటి సంఖ్య అనే విషయాన్ని మనకి ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడి దగ్గర ఉన్న దూతల్లో నుంచి కొన్నిటినట మన కొరకు వాటిని అగ్నిజ్వాలలుగాను, వాయువులుగాను చేశాడు అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు ప్రకటన గ్రంథం 16:6 మనం చదివితే అక్కడ మరొక మన అవసరం తీర్చే ప్రకృతిలో ఉన్న ఒక దాన్ని దేవుడు దేవదూతతో పోల్చని మాట్లాడాడు. చదువుదాం మరొకసారి 16:6. నీవు ఎలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడివే అని జలముల దేవదూత చెప్పగా వింటిని. కాబట్టి మనం అగ్ని చూసాం, గాలిని చూసాం, తర్వాత మనం త్రాగే నీళ్ళని మనం చూస్తే అది జలముల దేవదూత. జలములు అనేవి కూడా దేవదూత అని చెప్తున్నట్టు చూడగలం. యెషయా గ్రంథం 1:2 మనం చూస్తే యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. కాబట్టి ఆకాశం ఆలకిస్తుందని, భూమి చెవియొగ్గుతుందని, కాబట్టి ఇవన్నీ కూడా వింటున్నాయి, ఇవన్నీ కూడా సజీవమైన జీవులు అన్నట్టుగా దేవుడు వాటితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ సృష్టితో అన్నిటితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి సృష్టి అంతా కూడా ఉనికి కలిగి ఉంది అని, జీవం కలిగి ఉందని, అది నిర్జీవం కాదని దైవగ్రంథం చెప్తుంది. అయితే చాలాసార్లు శాస్త్రవేత్తలు ఇది నిర్జీవ వస్తువులు, జీవ వస్తువులు అని మాట్లాడుతుంటారు. కానీ లోకంలో ప్రతి అణువు కూడా జీవం కలిగే ఉంది అని దైవగ్రంథం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. నిజమే, కొన్నిసార్లు సైన్స్ శాస్త్రం కూడా చెప్తుంటుంది భూమి ఒక సజీవమైన ప్రాణి లాంటిది, అందుకది ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసుకుంటూ ఉంటుంది అని చెప్తుంటుంది. అంతేకాదు మనం చూస్తే మొక్కల్ని, చెట్లు అన్నింటినీ కూడా భూమి పుట్టిస్తుంది. పుట్టించాలంటే దానికి జీవం ఉండాలి, అది బ్రతుకుండాలి. అవును, మన పిల్లలు కనాలంటే బ్రతుకున్నప్పుడు మన పిల్లలు కనగలం. కాబట్టి ఇవన్నీ కూడా మరణించలేదు, జీవం కలిగి ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్పక ముందే దైవ గ్రంథాలు చూస్తే జంతువుల్ని, మొక్కల్ని దేవుడు పుట్టించమని భూమికి ఆజ్ఞాపించాడు దేవుడు. అంతేకాదు ఫస్ట్ జంతువులన్నీ కూడా భూమిలోంచి వచ్చినట్టుగా, భూమే పుట్టించినట్టుగా దైవ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి దైవ గ్రంథం మనుషుల జ్ఞానం కంటే, మనుషులు చెప్పినదానికంటే ముందుగానే ఉంది అని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. అంతేకాదు ఇవన్నీ ఎవరు అని మనం చూస్తే అక్కడ దేవదూతలు, తన సేవకులు అని రాయబడింది. చూడండి 14:14
అసలు ఎందుకు ఈ దేవదత్తుల్ని దేవుడు అలా మలిచాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు అంటే దానికి కారణాన్ని కూడా దేవుడు చెప్తున్నాడు. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యాన్ని, అంటే పరలోక స్వాస్థ్యాన్ని, రక్షణను బాప్తిని తీసుకొని దేవునిలో విశ్వాసంగా ఉండి జీవించే వారి కొరకట, పరలోకాన్ని పొందబోయే వారి కొరకట, రక్షణయు అని స్వాస్థ్యమును పొందబో వారందరికీ పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మల కార. కాబట్టి మనకి చేస్తున్న ఈ ప్రకృతి అంతా కూడా దేవదూతలని, అవి సేవకులని, సేవకులైన ఆత్మల్ని దేవుడు ప్రకృతిగా మలిచాడు అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు మనం బైబిల్లో గమనించినట్లయితే ఇవన్నీ కూడా జీవం కలగొన్నాయని బైబిల్ చెబుతుంది. అందుకనే హబక్కు గ్రంథంలో మనం గమనిస్తే మనుషులు చేసిన పాపం వల్ల అంట మేడ మిద్దుల మీద ఉన్న దోలాలంట మొర పెడుతున్నాయంట, గోడల్లో ఉన్న రాళ్ళంట సమాధానం చెప్తున్నాయి. కాబట్టి ఒకటి అడుగుతుంటే ఇంకోటి సమాధానం చెప్తుంది, ఒకదానికి ఒకటి సమన్వయం చేసుకుంటున్నాయి. కంగారు పడకండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషులు అక్రమాలు చూసి ఒకదాంతో ఒకటి గోడలు మనకి గోడలోని రాళ్ళు మర్రపెట్టుచున్నవి, దోలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయని ఆబకు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి అంటే మాట్లాడుకుంటున్నాయి. అంతేకాదు నీళ్ళు కూడా బ్రతికున్న జీవులు, అందులో ఉన్న అణువులు మనుషుల్ని గుర్తుపడతాయి. ఒకే స్విమ్మింగ్ పూల్లో కంటిన్యూస్ స్నానానికి వచ్చేటప్పుడు ఆ మనుషుల్ని ఆ నీరు చూసి అది రియాక్ట్ అవుతుంది అని ఒక శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఆ శాస్త్రవేత్తని పిచ్చోడు అని మిగిలిన శాస్త్రవేత్తలు అన్నారు. కాబట్టి మనం గమనిస్తే ఈ లోకమంతా కూడా సజీవంగా ఉంది అని బైబిల్ చెబుతుంది. ఈ విషయాన్ని బైబిల్ 100 రూపాయలు ముందే చెప్తుంది. ఎందుకంటే దేవుడు మాట వల్ల కలిగింది ఈ లోకమంతా కూడా. దేవుడు మాటకి జీవం ఉంది అని బైబిల్ చెప్తుంది. ఒకసారి మనం గమనిద్దాం, యోహాను సువార్త 6:63 రెండో భాగాన్ని మనం చదివితే దేవుడు మాట వల్ల కలిగే ప్రతి దానికి జీవం ఉంటుంది, అది నిర్జీవి కాదు అని దైవ గ్రంథం చెప్తుంది. 6:63 చదువుదాం. యోహాను సువార్త 6:63 రెండో భాగాన్ని చదువుదాం. ఆత్మయ జీవం చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం అని చెబుతూ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమనే ఉన్నవి. కాబట్టి దేవుడు యొక్క మాటలు, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆత్మయు జీవం, వాటికి నిర్జీవం లేదు, అవి జీవం కలిగినవి. కాబట్టి దేవుడు మాట వల్ల ఈ ప్రకృతి అంతా వచ్చింది. కాబట్టి దేవుడు మాట వల్ల కలిగిన ఈ ప్రకృతి అంతా కూడా దేవదూతలని, దేవుడు మాట వల్ల కలిగిన ఈ ప్రకృతికి జీవం ఉందని బైబుల్ 100 రూపాయలు తెలియజేస్తుంది. నా మాటలు ఆత్మయు జీవమనే ఉన్నవి. కాబట్టి ఈ లోకం అంతా కూడా జీవం కలిగే ఉంది. ఈ లోకం మనుషులు అవసరాల కొరకు, మనుషుల అక్కర్ల కొరకు దేవుడు సృష్టించాడు. అంతేకాదు దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడో ఒకసారి మనం చదువుదాం. 148:3-4 ఒకసారి చదువుదాం. దేవుడు వాటితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. చూడండి, సూర్యచంద్రులారా ఆయన్ని స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశం పైన జలములారా ఆయన్ని స్తుతించుడి, యెహోవా ఆజ్ఞేయగా. కాబట్టి మనం గమనిస్తే భక్తుడు సృష్టితో మాట్లాడుతున్నాడు, మీరు దేవుణ్ణి స్తుతించండి, ఎందుకంటే అవి వింటాయి అని భక్తులకు తెలుసు కాబట్టి. అంతేకాదు దేవుడు ఆజ్ఞేయగా, దేవుడు మాట్లాడగా, దేవుడు చెప్పగా అవి పుట్టే అంట. కాబట్టి ఈ ప్రకృతి ఎలా పుట్టింది, దేవతలు ఎలా పుట్టింటే ఆయన నోటి మాట వల్ల పుట్టింది. మనుషులైతే అలా కాదు, మనమైతే అలా కాదు, ఆయన పోలిక అని స్వరూపం వాయువు ఓదగా అంటున్నారు. ఆయన చేతులతో తయారు చేసినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ నోటి మాటతో కలిగింది సృష్టి, నోటి మాటతో దేవదత్తులు కలిగినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఆయన నోటి మాట, ఆయన ఆజ్ఞేయగా అవి పుట్టిను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. అంతేకాదు దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తున్నట్టుగా 8 కూడా చదవగలం. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. కాబట్టి మనం గమనిస్తే తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి అని అంటే, తుఫాన్లు అంట దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తున్నాయి. వరదలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తున్నాయి. సుడిగాలు ఎందుకు వస్తుందంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రకృతి దేవుడు ఆజ్ఞను నెరవేరుస్తున్నట్టుగా చూడగలం. దేవుడు మనుషుల కొరకు ఒక అందమైన అద్భుతమైన లోకాన్ని సృష్టించాడు. అది మంచిది మంచిది మంచిది, అది చాలా మంచిది అని దేవుడు దీవించాడు. మనిషి తనకి ఇవ్వబడిన ఆజ్ఞలను మీరాడు, తనకి ఇవ్వబడిన
దేవుడు యొక్క చిత్తాన్ని వ్యతిరేకించాడు. దేవుడి మీద నమ్మకం బదులు అపనమ్మకంలోకి వెళ్ళాడు. దేవుడికి వ్యతిరేకంగా సాతానుడు మాట విని దేవుడి యొక్క ప్రేమకు నుండి విధేయత నుండి దూరం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి అద్దు దాటిన మనిషి ప్రకృతి సేవ కొరకే మన కొరకే మేలు కొరకే చేయబడిన ప్రకృతి ఏమైందంటే అది దేవుడు చిత్తానికి లోబడి అవసరమైతే మన మీద తిరగబడి మనల్ని నాశనం చేసే విధంగా అది మారినట్టుగా మనం చూడగలం. కాబట్టి దేవుడు మొట్టమొదట్లో భూమికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే అపొస్తలుల కార్యాలు 14:17 వచ్చిన చూస్తే మనుషుల అవసరాలు శరీర అవసరాలే కాదు హృదయ ఆనందాలని కూడా కలిగించడానికట దాన్ని కలిగించాడని రాయబడుతుంది. కాబట్టి ప్రకృతి శారీరక ఆరోగ్యాన్నే కాదు ఆహారాన్నే కాదు శరీర సౌలభ్యాన్నే కాదు మానసికమైన సమస్యలకు కూడా పరిష్కార మార్గం చూపించేదిగా ఉంది. చూద్దాం 14:17 అపొస్తలుల కార్యాలు. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించు. మీరు గమనించండి ఉల్లాసముతో మీ హృదయములను నింపుతున్నాడు. కాబట్టి మనం గమనిస్తే భౌతిక పరమైన మేలులే కాదు మన హృదయాల కట ఆనందం అంట. అవును నిజంగానే దేవుడు కనెక్షన్ అలా పెట్టాడు ఈ లోకానికి. అందుకే చాలామందికి మనసు బాగోకపోతే 2 రోజులు పలాన ఊరు తీసుకెళ్తాంటాడు. ఎందుకండి వాతావరణ మార్గానే బాగుంటుందని. అందుకని చాలామంది బీచ్ పక్కకు సాయంకాలం పూట వెళ్ళిపోతుంటారు ఇంట్లో గొడవలు అయితే. అంటే ఆత్మ చేసుకోవడం కాదు జస్ట్ అక్కడ కూర్చుంటే ప్రశాంతత ఉంటుందని. చాలామంది పచ్చని పైర్లు చూసినప్పుడు సెలయేరులు చూసినప్పుడు వారికి ఆనందం. కాబట్టి వర్షం పడేటప్పుడు ఆ వాతావరణ ప్రారంభంలో మనం చూస్తే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రకృతిని మనిషి కొరకే మనిషి మేలు కొరకే 100 పాలు చేసినట్టుగా మనం చూడగలం. కానీ అదే ప్రకృతి దేవుడు ఆజ్ఞ ప్రకారంగానే తుఫాన్లు వస్తున్నాయి దేవుడు ఆజ్ఞ ప్రకారంగానే వరదలు వస్తున్నట్టుగా మనం చూడగలం. ఈ విషయాన్ని బైబిల్లో మనం గమనిస్తే ఇవన్నీ కూడా కనబడతాయి. ఆదామవ్వ దగ్గర మనం చూస్తే భూమిని దేవుడు శపించాడు మనిషి చేసిన తప్పు వల్ల భూమిని శపించాడు. అప్పటి నుండి గచ్చ పొదలు ముళ్ళ పొదలు అది పండించడం మొదలుపెట్టింది. మనిషి చేసిన తప్పు వల్ల అవన్నీ వచ్చాయి. దేవుడైతే వాటిని ప్రారంభంలో సృష్టించలేదు. మనిషి తప్పు వల్ల ఇవన్నీ కూడా చెంత కాదు. నోవహు జల ప్రళయంలో ఏ నీళ్ళైతే మనిషికి అవసరమని దేవుడు సృష్టించాడో ఆ నీటితోనే లోకాన్ని ముంచినట్టుగా మనం చూడగలం. లోతు కాలంలో ఏ అగ్ని వల్ల అయితే మనిషికి మేలో అదే అగ్ని గంధకాలను కురిపించి మనుషుల్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనుషులు హద్దు మీరిపోయినప్పుడు మనుషులు దేవుడు యొక్క దేవుడు చట్టాన్ని మీరి అవిధేయులుగా ఉండేటప్పుడు దేవుడు కోపం రగులుకుంటున్నట్టుగా ఏదైతే సేవ చేయమని సేవకులుగా పెట్టాడో ఆ సేవకులను ఆత్మలే ప్రకృతే మనిషి మీద తిరగబడుతుంది. చూడండి ఒకసారి సునామీ గురించి కూడా మనం గమనిద్దాం. 9:6 ఆమోస్ గ్రంథం. దేవుడు సముద్రం హద్దు దాటకుండా ఆయన ఇసుకను సరిహద్దులుగా పెట్టాడు అని 20:22 ఉంటుంది. కానీ అదే సరిహద్దుని దాటించి కూడా దేవుడు సముద్రాన్ని రప్పిస్తున్నట్టుగా బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. 9:6 ఆమోస్ గ్రంథం. ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకుని వాడా ఆకాశ మండలం మదకు భూమి యందు పునాదులు వేయవడను ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయబడను ఆయనే. కాబట్టి ఆయన పేరు యెహోవా. కాబట్టి దేవుడే సముద్రానికి హద్దు పెట్టాడు. హద్దు దాటి రా అని చెప్పేది కూడా ఆయనే. కాబట్టి సునామీలు కూడా ఆయన యొక్క పర్మిషన్తోనే వస్తున్నాయి. అయితే వీటిని ఆపడం ఎలాగా అని మనం గమనించినప్పుడు దీనికి ఆపడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే దేవుని యొక్క సంఘం. దేవుని సంఘములో రాజ్యములో దేవుడు యొక్క నీతిమంతులు ఉంటారు. నీతిమంతుల సంఖ్యను బట్టి ఈ లోకాన్ని దేవుడు కాపాడుతాడని బైబిల్లో 100 రూపాయలు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో మన నీతిమంతులుగా ఉండి అనేక మంది నీతిమంతులుగా తయారు చేయాలి. దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయాలి. అప్పుడు ఈ లోకంలో సస్యశ్యామలంగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఆదికాండం 18:24 మనం చూద్దాం. 18:24 కాబట్టి అబ్రహాం గారు దేవుడితో మాట్లాడినప్పుడు 50 మంది నీతిమంతులు ఉంటే సదోమ గొమ్మారి నాశనం చేయవా అవు నాశనం చేయను అని చెప్పాడు. తర్వాత అలా వెళ్ళిపోతే 40, 30, 20 ఆఖరికి 10 మంది దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలం. చూద్దాం మనం ఒకసారి 18:24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో ఉన్న 50 మంది నీతిమంతులు బట్టి ఆ స్థలమును నాశనం చేయకుందుబా అని అడగగా దేవుడు అంటున్నాడు నాశనం చెయ్యను అన్నాడు. కాబట్టి అలా మనం వెళ్ళిపోతే 10 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయమంటే
పది మంది ఉంటే చాలు సుధమ గుమ్మర పట్టణాలని నాశనం చేయాలంటున్నాడు. కాబట్టి ఈ ప్రకృతి విపత్తులకి అనేకమైన ఆలోచనలు మనుషులు చేస్తున్నారు. ఒకవేళ ఇంకా మెగా సునామీ వచ్చినా సరే మనల్ని ఏమి చేయకూడదని చెప్పి జపాన్లో ఎక్కువ వస్తుంటాయన్నమాట. అందుకని వాళ్ళు విపరీతమైన కన్స్ట్రక్షన్స్ సముద్రం పక్కన కడుతున్నారు. మీరు యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుంది, నెట్లో చూసినా మీకు తెలుస్తుంది. కానీ ఇవన్నీ పరిష్కార మార్గం కాదని నీతిమంతులు, మనిషి నీతిని అనుసరించి దేవుడి మీద విశ్వాసంతో ఆధారపడి దేవుడి యొక్క చట్టాన్ని, దేవుడి యొక్క న్యాయ శాస్త్రాలని మరి పాటించడమే అన్నిటికంటే ప్రాముఖ్యమని, దేవుడు కంట్రోల్ అవన్నీ ఉన్నాయని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా ఉందాం, అనేక మంది నీతిమంతులుగా తయారు చేద్దాం. పది మంది ఉంటే చాలంట సుధమ గుమ్మరాలని నాశనం చెప్పాడు. కాబట్టి నిజంగానే లోకమంతా దేవుడు సృష్టి, దేవుడు చేతిలో ఉంది. కాబట్టి మనం నీతిగా ఉందాం, నీతిమంతులు తయారు చేద్దాం, ఈ ప్రకృతి విపత్తుల్ని మరి ఆపుదాం. దేవునికి స్తోత్రాలు.